मन तो माटा की मन राजमोहन रेड्डी गारु उन्नारु वाळ्ळनि अडिगि तेलुसुकुने प्रयत्नं चेद्दां डेंगू एदि असलु विष ज्वरालु सीजन कदा ई टाइम लो एलांटि जाग्रत्तलु तीसुकोवालि एंटि अनेदि मनं तेलुसुकुने प्रयत्नं चेद्दां నమస్కారం అండి, నేను డాక్టర్ రాజ్మోహన్, జనరల్ ఫిజిషియన్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. సీజనల్గా వైరల్ ఫీవర్సు, డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ముఖ్యంగా ఈ విష జ్వరాలు ఏవైతే ఉన్నాయో వర్షాకాలంలో ఎక్కువ వస్తుంటాయి. ప్రస్తుతం వర్షాల కారణంగా ఈ విష జ్వరాలు ఎక్కువగా ఉంటాయి. వైరల్ ఫీవర్లు సాధారణంగా జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాంటి సింప్టమ్స్తో ఎక్కువ వస్తుంటాయి. డెంగ్యూలు ఏమో దోమల ద్వారా వస్తుంటాయి. దానివల్ల ఎలా గుర్తించాలి? డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా ఎక్కువ హై టెంపరేచర్స్ ఉంటాయి. 102, 103 ఒళ్ళు ఎక్కువగా వేడెక్కటం, చలితో జ్వరం రావటం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా అనిపించినప్పుడు సాధారణంగా వెళ్ళి ఒక సిబిపి అండ్ డెంగ్యూ పరీక్ష చేయించుకుంటే మనకి రోగం అనేది నిర్ధారణ అవుతుంది. అలాగే డెంగ్యూ వచ్చిన వాళ్ళు మేకపాలు అయితే తాగమంటారు, అలాగే జ్యూసు, రక్త కణాలు పడిపోతాయని ఒక అపోహ ఉంది. వీటి మీద మీకు ఏం చెప్తారు? మేకపాలకు ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు, కానీ కొంతవరకు పొప్పడి పండు, బొప్పాయి ఏదైతే ఉందో పపాయ, ఈ ఫ్రూట్ తినటం వల్ల కొంతవరకు ప్లేట్లెట్స్ పెరుగుతాయని ఎవిడెన్స్ ఉంది. ఏదైతే ఇది కూడా 100% గ్యారంటీ కాదండి. కొంతవరకు సైంటిఫిక్ ఎవిడెన్స్, కొంతవరకు అయితే పొప్పడి పండుకు మాత్రం ఉంది. ముఖ్యంగా ఇంటి చుట్టూ మనం నీరు చేరకుండా చూసుకోవాలి. ఎక్కువగా ఈ డెంగ్యూ జ్వరం అనేది డెంగ్యూకి సంబంధించిన దోమ ఏడీస్ అనే మస్కిటో వల్ల వస్తుంది. ఆ దోమ ఎక్కడైతే నీరు జామ్ అయి ఉంటాయో అలాంటి చోటనే ఎక్కువగా ప్రాపగేట్ అవుతుంటుంది. కొబ్బరి బొండాలు, పూల కుండీలు, వాడిపడేసినటువంటి కూలర్లు, ఇలాంటి చోట ఎక్కడైతే నీరు జామ్ అవుతుందో ఆ నీరులో ఎక్కువగా ప్రాపగేట్ అవుతుంది. కాబట్టి మన చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో అలాంటి నీరు జామ్ అవ్వకుండా చూసుకోవాలి. రెండోది, దోమలు కరవకుండా ఇంట్లో కొంచెం జాగ్రత్తలు, మెషిన్లు అవి మెయింటైన్ చేయటం, దోమలు కూడా కరవకుండా జాగ్రత్తలు అవి తీసుకోవాలి. అలాగే డెంగ్యూ జ్వరం కానీ విష జ్వరాలు వచ్చినప్పుడు టెస్ట్ అని నా టెస్ట్ రాస్తున్నారు, ఈ టెస్ట్లో ఎంత మటుకి ఏ టెస్ట్ అయితే కరెక్ట్ అంటారు? సిబిపి, డెంగ్యూ ఈ రెండు పరీక్షలు అయితే కొంతవరకు చేయించుకోవటం మంచిది. ప్రస్తుత కాలంలో ఈ డెంగ్యూలో ప్లేట్లెట్లు అవి పడిపోవటం, బొట్టలో నీరు చేరటం, ఊపిరితిత్తులో నీరు చేరటం లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి బాగా నొప్పులతో జ్వరం వస్తోంది, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఉంటున్నాయి అంటే ఒక సిబిపి, డెంగ్యూ ఈ రెండు పరీక్షలు అయితే చేయించుకుంటే బెటర్ అండి. అలాగే డెంగ్యూ అనేవాళ్ళు చిన్నపిల్లలకు వస్తుంది ఎక్కువ, పెద్ద పిల్లలుగా ఏజ్ గ్రూప్కి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదండి. ఎలాంటి ఏజ్ గ్రూప్లోనైనా డెంగ్యూ అనే జ్వరం అనేది రావచ్చు. ఇప్పుడున్న జ్వరాల్లో ముఖ్యంగా కొంచెం జాగ్రత్త తగ్గించుకోవాల్సిన జ్వరంలో డెంగ్యూ జ్వరం ఒకటి అండి. ఏ జ్వరం వచ్చినా సరే ఒకవేళ మీరు ఆర్ఎంపీని కనుక కన్సల్ట్ అవుతున్నట్టయితే, దగ్గరలో ఉన్న ఆర్ఎంపీని కనుక కన్సల్ట్ అవుతున్నట్టయితే, 1-2 రోజుల కంటే ఎక్కువ ఆర్ఎంపీ దగ్గర ఉండకండి. 1-2 రోజుల తర్వాత ఖచ్చితంగా పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకొని ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర సలహా తీసుకోవాలి. వైరల్ జ్వరాల్లో ఒళ్ళు నొప్పులతో కూడిన జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిపోయిన తర్వాత కూడా ఒక 4-5 రోజుల వరకు నీరసం ఉంటుంది. ఇది సాధారణమే. ఆ 4-5 రోజులు టైం గడుస్తున్న కొద్దీ, మనం సరైన ఆహారం అవి తీసుకున్న కొద్దీ నీరసం అనేది మళ్ళీ కవర్ అయిపోతుంది. మంచి పౌష్టిక ఆహారం, జ్వరం ఉన్నప్పుడు ఎలాగో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. జ్వరం కవర్ అయిన తర్వాత కొంచెం పౌష్టిక ఆహారం తీసుకో, మంచి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే బెటర్. మలేరియాలో ప్రస్తుతం మలేరియా జ్వరాలు అయితే లేవు, కానీ లక్షణాలు ఒకవేళ 2-3 రోజులకు ఒకసారి చలితో కూడిన జ్వరం వస్తుంది అని అనుకున్నప్పుడు మాత్రం ఒకసారి మలేరియా పరీక్ష చేయించుకుంటే మంచిదండి. అలాగే డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ ఎంత మటుకు తగ్గిపోతే అంటారు? డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్లు పడిపోవటాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదండి. ప్లేట్లెట్లు సాధారణంగా 20,000 కంటే తక్కువకి వచ్చినప్పుడే ప్లేట్లెట్లు అనేది ఎక్కించడం జరుగుతుంది. 20,000 కంటే తక్కువ వచ్చేంత వరకు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్లేట్లెట్లు అనేవి ఒంట్లో తగ్గుదల మొదలైంది అంటే ఇమీడియట్గా డాక్టర్ సలహా తీసుకొని, డాక్టర్ చెప్పినట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది. అవునండి, ప్లేట్లెట్లు తగ్గితే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అది 20,000ని ఒక కొలమానంగా పెట్టుకుంటారు. 20,000 కంటే తగ్గితే
ప్లేట్ బ్లీడింగ్ అనేది జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10,000 కంటే తక్కువ తగ్గేంత వరకు ప్లేట్లెట్ లెక్కించాల్సిన అవసరం లేదండి. 20,000 కంటే తగ్గింది అలాగే బ్లీడింగ్ అవుతోంది అంటే అప్పుడు ప్లేట్లెట్ లెక్కించుకోవాలి. ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సినటువంటి విషయం. జాగ్రత్తగా లేకపోతే డెంగ్యూ ప్రాణాన్ని కూడా తీసుకెళ్ళదు. పెద్దలైనా పిల్లలైనా ప్రాణం కోల్పోయే అవకాశం ఉంది. చిన్న పిల్లలైనా పెద్దలైనా జ్వరం విపరీతంగా ఉంటుంది, మనిషి ఎక్కువగా నీరసం అయిపోతాడు. జ్వరం 5 రోజుల వరకు తగ్గుతూ వస్తూనే ఉంటుంది. ఈ జ్వరంలో వాంతులు అవన్నీ వచ్చి బాగా ఎక్కువగా నీరసపడిపోతారు. మన ఏరియాలో ఎక్కువగా కోదాడు పరిసర ప్రాంతాల్లో అయితే ఎక్కువగా డెంగ్యూ జ్వరం ఉందండి. దాని తర్వాత వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, నార్మల్ వైరల్ ఫీవర్స్, ఫ్లూ ఫీవర్స్ ఉన్నాయి, జలుబు జ్వరంతో కూడిన జ్వరాలు ఉన్నాయి. ఒకవేళ ప్లేట్లెట్లు బాగా పడిపోయాయి అంటే మనం సింగిల్ డోనార్ ప్లేట్లెట్లు అనేది ఎక్కించుకుంటే ఉత్తమంగా ఉంటుంది. 2 రకాల ప్లేట్లెట్స్ ఉంటాయి, సింగిల్ డోనార్, ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ అని. సింగిల్ డోనార్ ప్లేట్లెట్లు ఎక్కించుకుంటే ఉత్తమం అండి. సింగిల్ డోనార్ ప్లేట్లెట్లు అయితే 15,000 నుంచి 20,000 వరకు కూడా బ్లడ్ బ్యాంకులు వసూలు. కోదాడులో లేదండి, ప్లేట్లెట్లు ఎక్కియాల్సి వస్తే ఖమ్మం నుంచి ప్లేట్లెట్లు తెచ్చుకున్న వరకు మేము ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాం. జ్వరం మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది అని అనుకుంటే మాత్రం ఒక సిబిపి డెంగ్యూ వరకు చేయించుకుంటే సరిపోతుంది అండి. ఫస్ట్ అంతే కంగారు పడుకుంటాం. జలుబు దగ్గుతో కూడిన జ్వరం అయితే సాధారణంగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వైరల్ ఫీవర్స్ శ్వాస ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి జలుబు జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులతో జ్వరం వస్తుంది అంటే కొంచెం మిగిలిన వాళ్ళు తగు దూరం పాటించి మాస్క్లు అవి ధరిస్తే మిగిలిన వాళ్ళకి రాకుండా ఉంటుంది. డెంగ్యూ జ్వరం ఒకరి నుంచి ఒకరికి అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదండి. దోమలు డెంగ్యూ ఉన్న పేషెంట్ని కరిచి మళ్ళీ అది వెళ్ళి వేరెవరు కరిస్తే తప్పించి డెంగ్యూ జ్వరం అయితే ఒకరి నుంచి ఒకరికి రావడానికి అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. డెంగ్యూ జ్వరం దోమ సాధారణంగా పగటిపూట ఎక్కువగా కొడుతుందండి. ఎవరికి జ్వరం వచ్చినా, డెంగ్యూ జ్వరమైనా, ఏ జ్వరమైనా 3 రోజుల కంటే ఎక్కువ ఉంటే మాత్రం కన్సల్టింగ్గా ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. వాళ్ళని డాక్టర్ని కలిసిస్తే తగు ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి డాక్టర్ అంటున్నాం. కెమెరా రాజుతో మోహన్ టాపర్ నుంచి కోదాడు.